హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాస్కర కరెంట్ అఫైర్స్ సూపర్ సోనిక్ పారాషూట్ సాధించిన ఘనత ఏంటి ఒంటి యాల్ క్వశ్చన్స్తో పాటు మరిన్ని క్వశ్చన్స్ని అక్టోబర్ ముప్పై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్ చూస్తే దీపావళి ఇతర పర్వదినాల్లో టపాసులు కాల్చే వీలకు సంబంధించి విధించిన కాలపరిమితికి సుప్రీంకోర్టు మంగళవారం సవరణ చేసింది టపాసులు కాల్చే వీళ్ళను దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవచ్చని అయితే వ్యవధిని రోజుకు రెండు గంటలకు మించి పెంచరాదని స్పష్టం చేసింది దీపావళి పండుగ నాడు రాత్రి ఎనిమిది నుంచి పది మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై మూడున ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే నెక్స్ట్ దీపావళి రోజున ఉదయాన్నే టపాసులు కాల్చే సంప్రదాయం తమిళనాడు సహా కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నందున అందుకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది ఢిల్లీలో నివసిస్తున్న దక్షిణాది వారు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారంది ఈ పిటిషన్కు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సెక్రి జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపి పవిధంగా తీర్పునివ్వడం జరిగింది దీపావళి రోజు ఎనిమిది నుంచి పది గంటలకు మాత్రమే టపాకాయలు కాల్చాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ సుభాషణ రెడ్డి సుప్రీంకు నలుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలిజియం కేంద్రానికి సిఫారసు చేసిన జాబితాలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి పేరు కూడా ఉంది ఈయన తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయమూర్తి ఆయనతో పాటు పట్నా మధ్యప్రదేశ్ త్రిపుర హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నటువంటి జస్టిస్ ఆర్ఎం షా జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ అజయ్ రస్తోగిల పేర్లను కూడా సూచించారు వీటిని కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరుతుంది మొత్తం ముప్పై ఒక్క మంది న్యాయమూర్తులకు గాను సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది న్యాయమూర్తులు ఉన్నారు మెదక్ జిల్లా కమరం గ్రామానికి చెందిన సు జస్టిస్ సుభాష్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు అందుకు ఆయన రెండు వేల ఒకటిలో ఏపీ హైకోర్టు అడ్వకేట్ సదస్యన అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యారు రెండు వేల రెండులో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల నాలుగులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదమూడున గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎండీగా విజయకరణ్ రెడ్డి రాష్ట్ర సాగునీటి పారుదల సంస్థ ఐడిసి ఉపాధ్యక్షుడు ఎండీగా విజయకరణ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం ఈయన డిండి ఎత్తిపోతల పథకంలో ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్నారు డీటి పారుదల అభివృద్ధి సంస్థ ఎండీ విజయకరణ్ రెడ్డి ఈ స్థానంలో ఉన్న ఎన్ లక్ష్మారెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఉత్తర్వులు జారీ చేసింది ఆదిలాబాద్ ప్రాజెక్టుల సీఈ భవంతరావు స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో శ్రీనివాసరెడ్డిని నియమించనున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపో రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సిఈ లింగరాజు స్థానంలో నాగర్ కర్నూలు ఎస్సీగా ఉన్న రమేష్ను అదనపు బాధ్యతలతో సీఈగా నియమించారు రంగారెడ్డి చిన్న నీటి పరదల సర్కిల్ పర్యవేక్షణ ఇంజనీర్గా కేఆర్ఎంబిలో ఎస్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వనున్నారు డిఈగా దక్షిణమూర్తిని నియమించనున్నారు ఇవి వివిధ ఎత్తిపోతల పథకాలకు ఈలు తర్వాత ఎండీలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఖాతాలో మరో అద్భుత ఘనత చేరింది ఆ సంస్థ ఆవిష్కరించిన సూపర్ సోనిక్ పారాషూట్ కేవలం సున్నా పాయింట్ నాలుగు సెకండ్ వ్యవధిలో విచ్చుకొని ముప్పై ఏడు వేల కిలోల బరువును విజయవంతంగా మోయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది నాసా రెండు వేల ఇరవైలో అంగారకుడిపై ప్రయోగించిన రోవర్ సురక్షితంగా కిందకు దిగడంలో ఈ పారాషూట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది దీంట్లోనే చూద్దాం సూపర్ సోనిక్ పారాషూట్కి సంబంధించి నాసా ప్రయోగించింది దానికి సంబంధించిన అంశాలు దీంట్లో చూద్దాం నైలాన్ టెక్నోరా కెవ్లార్ ఫైబర్లతో తాజా పారాషూట్ను తయారు చేసినట్లు నాసా వెల్లడించింది దాని బరువు నూట ఎనభై పౌండ్లు తాము రూపొందించనున్న అత్యాధు అత్యాధునిక రోవర్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అంగారుపై దిగుతుందని గతంలో ఎన్నడూ పంపించినంత తక్కువ పిల్లలను దానిలో పంపిస్తామని నాసా తెలిపింది సూపర్ సోనిక్ పారాషూట్ ముప్పై ఏడు వేల కిలోల బరువును మోయడం ఇదే తొలిసారిని కావడం గమనార్హం రక్షణ వాణిజ్యం ఇంధన రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవాలని మన దేశం ఇటలీ నిర్ణయించుకున్నాయి ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను కల్పిస్తున్న దేశాల తీరును రెండు దేశాలు ఖండించాయి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలకు లోబడి అనుసంధానత సంబంధిత అంశాలు ఉండాలని పేర్కొనడం జరిగింది ఢిల్లీకి వచ్చిన ఇటలీ ప్రధాని జుసఫే కాంటేకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికి స్వాగతం పలికి ద్వైపాక్షిక చర్యలు జరిపారు అనుసరపరదారుల బృందంలో భారత్కు సభ్యత్వం కల్పించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని చెప్పేసి ఇటలీ హామీ ఇచ్చినట్టు రెండు దేశాల సంయుక్త ప్రకటన వెల్లడించారు ఇటలీ ప్రధాని జుసఫే కాంటే ఇటీవల భారతదేశ పర్యటన చేశారు రక్షణపరమైన సంబంధాలు చిరకాలం కొనసాగాలని పరస్పరం ప్రయోజనదాయకంగా ఉన్న నిలవాలని చెప్పేసి ఉభయపక్షాలు ఆకాంక్షించినట్లు తెలిపారు అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు మొదలైన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటలీ దృష్టి సారించింది నెక్స్ట్ చూద్దాం సూర్యుడికి అత్యంత సమీపంగా సమీపంగా వెళ్ళిన వ్యోమనౌక బగబగమండే సూర్యుడు ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్ళిన మానవ నిర్మిత యంత్రంగా పార్కర్ సోలార్ ప్రోబ్ చరిత్ర సృష్టించింది దీన్ని ప్రయోగించి కేవలం డెబ్బై ఎనిమిది రోజులు అయింది అయినప్పటికీ సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఇది చేరుకుంది ఇప్పటి ఏ యోమనౌక భానుడికి ఇంత దగ్గరగా వెళ్ళలేదు అని చెప్పేసి నాసా వెల్లడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భానుడి ఉపరితలం నుంచి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఆరు మిలియన్ల మైళ్ళ దూరానికి జర్మనీ అమెరికా ఇలియోస్ టూ వెళ్ళింది ఈ రికార్డును సోమవారం పార్కర్ ప్రో అధిగమించింది మరింత ముందుకు ఇది వెళ్ళే కొద్దీ మరిన్ని రికార్డులు బదులవుతాయని చెప్పేసి నాసా వెల్లడించింది ఇరవ రెండు వేల ఇరవై నాలుగు నాటికి సూర్యుడి ఉపరితలం నుంచి మూడు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ల కొద్ది ఉందని చెప్పింది తర్వాత చూస్తే జాతీయ సీనియర్ ఊషూ టోర్నీలో తెలంగాణ అమ్మాయి అలిసా జోయ్ కాంసంతో సత్తా చాటింది షిల్లాంగ్లో జరిగిన ఈ పోటీల్లో తిచిక్వాన్ విభాగంలో అలిసా కాంసం గెలుచుకుంది ఇవి ఫ్రెండ్స్ అక్టోబర్ ముప్పైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం చూస్తూనే ఉండండి భాస్కర కరెంట్ అఫైర్స్ రెడ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ పైన ఓకే చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకుంటే నేను చేసే వీడియోలు ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ వీడియోస్ని నచ్చినట్టయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి